హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మునగాకు ఎగ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా హెల్తీ రెసిపీ. సో మునగాకు మీకు ఎప్పుడన్నా మంచిగా దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జస్ట్ మీరు నోట్ చేస్తారని స్టార్టింగే పెట్టున్నాను. అండ్ కుకింగ్ ప్రాసెస్లో నేను మీకు ఏమేమి యాడ్ చేయాలో నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చి మునగాకు ఒక 2 కట్లు తీసుకొని ఉన్నా, ఒక 3-4 గుప్పిళ్ళు అంత అనుకోండి. బాగా క్లీన్ చేసి ఇలా సైడ్ పెట్టుకోండి. ఫస్ట్ ఒక కడాయిలో 3 స్పూన్లంత నూనె. నూనె కొంచెం వేడవుతున్నప్పుడు జీలకర్ర 1 స్పూను, చిట్పట్లాడుతున్నప్పుడు కరేపాకు కొంచెం, పచ్చిమిరపకాయ 1-3 ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉన్నాము. జస్ట్ 1 మినిట్ అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవుతున్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి. 2 ఉల్లిపాయలు ఇవి, పెద్ద సైజు ఉల్లిపాయలు అన్నమాట. ఫ్రై చేసి కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మునగాకులో కొంచెం ఉప్పు ఫ్లేవర్ ఉంటుంది, సో చూసుకొని లాస్ట్లో కావాలంటే టేస్ట్ చూసి ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మేము కొంచెం యాడ్ చేస్తున్నాము ఉప్పు. మూత పెట్టి 1-2 నిమిషాలు మగ్గనించి తీస్తే ఇలా కలర్ మారుద్ది ఉల్లిపాయ. ఇలా బాగా ఫ్రై అయింది కదా, ట్రాన్స్పరెంట్గా మారుతుంది కలర్. ఈ టైంలో మునగాకు మనం క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని వేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. మూత పెట్టి 2-3 మినిట్స్ కుక్ అయితే చాలు మీడియం ఫ్లేమ్లో. ఆకు ఉడుకుంది, ఇది చాలా ఫ్రెష్ ఆకు అన్నమాట. చట్నీ నుంచి అప్పుడే కట్ చేసి ఉండేది. కొంచెం ముదురాకు అయితే ఇంకొక 2-3 మినిట్స్ పట్టది. మూత పెట్టమంటామండి. కొంచెం పసుపు వేసుకున్నాము 1/2 స్పూన్ అంత. ఇప్పుడు గుడ్లు 1-3, బాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఫుల్ తగ్గించండి, లో ఫ్లేమ్లోనే చేయండి. ఎందుకంటే ఎగ్ వేస్తున్నాం కదా, ఇది 1/2 గంటది. సో చూసుకొని ఇలా మెల్లిగా ఇలా ఫ్రై చేసుకోండి. కారపొడి 1 స్పూను. మీకు కారం వద్ద అనుకుంటే పెప్పర్ వేసుకోవచ్చు, పెప్పర్ కానీ చాలా మంచిది. కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అయితే తినే పని అయితే కొంచెం పెప్పర్ వేసుకుంటాం బెటరు, బాగా డైజెషన్ అవుతుంది వాళ్ళకి. సో ఇంతే అండి, సింపుల్గా మునగాకు ఎగ్ ఫ్రై తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.